बालकृष्ण को जूनियर एनटीआर फोन चेसारु तारक रत्न आरोग्य परिस्थिति गुरिंचि अडिगि तेलुसुकुन्नारु जूनियर एनटीआर मरोवैपु बालकृष्ण तो फोन लो मात्लाडारु तारक रत्न भार्य कुटुंब सभ्युलंदरिकी तारक रत्न आरोग्य परिस्थितिनि बालकृष्ण एप्पटिकप्पुडु विवरिस्तू उन्नारु बालकृष्ण तो नंदमूरी कुटुंब सभ्युलु तारक रत्न हेल्थ की संबंधी वाकअप बालकृष्ण वारी तारक रत्न कंडीशन एक्सप्लेन समाचार मरी प्रेजेंट हॉस्पिटल की कुटुंब सभ्युलु एवरैना चेरुकोबोतुन्नारा लेदा तारक रत्न को ऑलरेडी ट्रीटमेंट आईसीयू कोनसागुतुंदी काबट्टी डायरेक्ट गा इंटिके उन्न तीसुकोच्चे चांसेस उन्नाया दीनिकि संबंधिंचिन अपडेट्स मा प्रतिनिधि मुरळी नडिकि तेलुसुकुंदाम मुरळी ప్రాణాపాయం తప్పిందని వైద్యుల ద్వారా మనకు సమాచారం అందుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు ఫోన్ చేశారు. తారక రత్న గారి ఆరోగ్యం గురించి పూర్తి స్థాయిలో వాకప్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రస్తుతం యాంజియోగ్రామ్ కొనసాగిందా లాంటి వివరాలంతా కూడా బాలకృష్ణ అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. స్వయంగా అసలు ఏం జరిగిందన్న అన్ని విషయాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ కు బాలకృష్ణ వివరించే ప్రయత్నం చేశారు. ప్రమాదం ఏమీ లేదని కూడా స్వయం బాలకృష్ణ తారక కొడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా తారక రత్న ప్రతిమణి మరికొంతమంది కుటుంబీకులు కూడా కొద్దిసేపటి క్రితమే బాలకృష్ణకు ఫోన్ చేశారు. తారక రత్న ఆరోగ్యం గురించి పూర్తి స్థాయిలో వాకప్ చేశారు. నిజానికి అంతకు ముందే బాలకృష్ణ చాలా వరకు ఇక్కడ సమాచారాన్ని అంతా కూడా కుటుంబీకులకు చేరదీస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితం మరోసారి అందరితో కూడా బాలకృష్ణ మాట్లాడడం జరిగింది. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణతో చాలా సేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, డాక్టర్లు ఏం చెప్పారు, అక్కడే వైద్యం అవసరం ఉంటుందా, అవసరమైతే మనం బెంగళూరు తీసుకెళ్లిపోతామని కూడా తారక్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రస్తుతానికి అవసరం లేదు, ప్రస్తుతం ఆయన ఇక్కడే ఐదు గోట్లు కోలుకుంటూ ఉన్నారు, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పటికిప్పుడు తరలించే ఆలోచన వద్దని కూడా బాలకృష్ణ ఆ విషయాన్ని తారక్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే మరోవైపు కుటుంబీకులంతా కూడా కొంత సంఘాల నుంచి బయటపడ్డారని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం చూసాం చాలా చాలా కంగారు పడ్డారు పార్టీ శ్రేణులు. ఒకవైపు పాదయాత్ర జరుగుతోంది, మరోవైపు ఈ ఘటన జరగడంతో పార్టీ శ్రేణుల్లో కొంత బాధకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఆయనకి ఎలాంటి ప్రాణాపాయం లేదని తేలడంతో మొత్తం పార్టీ కేడర్ అంతా కూడా ఊపిరి తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే యాంజియోగ్రామ్ రూమ్ అంటే క్యాచ్ ల్యాబ్ నుంచి ఇంకా కూడా తారక రత్నను బయటకు తీసుకురాలేదు. అయితే బాలకృష్ణతో పాటు పార్టీ సీనియర్ నేతలు గోరంట బుచ్చయ్య చౌదరి మరికొంతమంది మాత్రమే ప్రస్తుతం కార్డియక్ ఐసీయూలో ఉన్నారు. వారంతా కూడా పలుమార్లు లోపలికి వెళ్ళి తారక రత్న కూడా చూసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎట్లాంటి ప్రాణాపాయం లేకపోవడంతో పార్టీ కేడర్ సంతోషంగా ఉన్నారు. మరోవైపు హాస్పిటల్ వద్దకు భారీగా పార్టీ కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారు. వారంతా కూడా తారక రత్న ఆరోగ్యం గురించి ఆయనకి ప్రాణాపాయం తప్పిందని తెలడంతో వారంతా కూడా బయట కొంతవరకు కేరింతలు కొట్టిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఏదేమైనా సరే ఒక బుద్ధిగు వాతావరణం అయితే పిఎస్ హాస్పిటల్ వద్ద చాలా సేపు కొనసాగింది. అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అనడంతో కేటర్ అంతా కూడా ఊపిరి తీసుకున్నారు. అయితే మురళి, హాస్పిటల్ కి నందమూరి కుటుంబ సభ్యులు చేరుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ బట్టి? ఇప్పటికిప్పుడైతే అంటే సాధారణంగా ఒక వ్యక్తికి యాంజియోగ్రామ్ చేసినా స్టెంట్ వేసినా తిరిగి ఎంత సేపు లో కోలుకుంటాడు అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఒక స్టెంట్ లాంటి సందర్భంలో వేసినప్పుడు ఆయన సెడేషన్ లో ఉంటారు, అంటే మత్తులో ఉంటారు. కాబట్టి 5-6 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన తిరిగి మామూలు స్థితికి రావడానికి అంటే మెలకువ రావడానికి ఈ రాత్రి పట్టే అవకాశం ఉంది. దాదాపు 2 అవుతుంది. కాబట్టి సాయంత్రం తారక రత్న మెలకువలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తదనంతరం ఏమిటి, ఆయన్ని డాక్టర్ల సూచన మేరకు అంటే ఆయన మెలకువలోకి వచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఇక్కడే కంటిన్యూ చేయాలన్నా లేదా బెంగళూరు కంటిన్యూ చేయాలన్నా లేకుంటే హైదరాబాద్ తీసుకెళ్లాలన్నా అనేది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒకవేళ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఇటు నుంచి బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో కానీ లేదా సాధారణ విమానంలో కానీ హైదరాబాద్ చదువుకోవచ్చు. లేదు ఇటు నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఫర్దర్ గా మరొక సెకండ్ ఒపీనియన్ అక్కడ బెంగళూరులో ప్రముఖ హాస్పిటల్లో మరో సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే రైట్ మురళి, తాజా అప్డేట్స్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. Thank you.